Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చెన్న అధ్యక్ష పదవి ఎఫెక్ట్ ఈ రేంజ్లోనా? చంద్రబాబుకు భారీ షాక్ తప్పేట్లు లేదే. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు రాజకీయ భవితవ్యం మీద ఇప్పుడు చర్చ సాగుతోంది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గిరి నుంచి కళా వెంకట్రావును చంద్రబాబు తప్పించేశారు. తన అనుంగు శిష్యుడు పెద్ద నోరున్న అచ్చెన్నాయుడుకు ఆ పదవి ఇచ్చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కళా పరిస్థితి ఎటూ కాకుండా తయారైందని టీడీపీలో తమ్ముళ్ళు అంటున్నారు. కళా వెంకటరావు రాజకీయం మొదలుపెట్టినప్పుడు అచ్చెన్న ఏమీ కాడు, ఆయన అన్న ఎర్రన్నాయుడుతోనే కళా ఢీకొట్టి మరీ పాలిటిక్స్ నడిపారు. ఇక ఎర్రన్నాయుడు జస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే కళా వెంకట్రావు హోంశాఖతో సహా కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఘనమైన చరిత్ర కలిగిన కళా వారి కుటుంబం నుంచి వచ్చిన దిగ్గజ నేతగా ఆయనకు పేరు. ఇక సిక్కోలు జిల్లాలో కళా కింజారపు వర్గాలకు ఎప్పుడూ పడదు అని అంటారు. కళా వెంకట్రావు వర్గం వేరు, ఆయన రాజకీయం వేరు. ఎర్రన్నాయుడు దూకుడుగా రాజకీయం చేస్తున్న వేళ జిల్లాలో వర్గపోరు లేకుండా చూసేందుకు చంద్రబాబు ఆయన్ని ఎంపీగా పంపి ఢిల్లీకి పరిమితం చేశారు. దాంతో కళా వెంకట్రావు హవా సిక్కులలో సాగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి కొంత ఇబ్బంది ఎదురైంది. ఆ పరిణామాల నేపథ్యంలోనే కళా వెంకట్రావు 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారు. అక్కడ తనతో పాటు పార్టీ కూడా ఓడడంతో ఆయన తిరిగి 2014 ఎన్నికల వేళకు చంద్రబాబు గుట్టుకి చేరారు. ఇక కళా వెంకటరావు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉంది. వెలమలకు కాపులకు ఎప్పుడూ పడదు, సామాజిక వర్గాల పొత్తు కుదరదు. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు సిక్కోలు జిల్లా అనగానే కింజారపు కుటుంబానికే పెద్దపీట వేయడం కూడా మిగిలిన సామాజిక వర్గాలకు గురుగా ఉంది. ఇప్పటికే కాళింగులు వైసీపీకి గుత్త మొత్తంగా మద్దతు ఇస్తున్నారు. మరోవైపు తూర్పు కాపులు కూడా అటు ఇటు ఉన్నారు. ఇప్పుడు కళా వెంకటరావును తగ్గించి అచ్చెన్నకు కిరీటం పెడితే తూర్పు కాపులు కూడా వైసీపీ వైపుగా పూర్తిగా మళ్ళతారని అంటున్నారు. దానికి తోడు అచ్చెన్నతో పడని వర్గాలు కూడా టీడీపీకి నష్టం కలిగించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు చూస్తే టీడీపీలో ఇక తన రాజకీయం ఎదగదని కళా వెంకటరావు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆధిపత్య పోరులో అచ్చెన్నది పైచేయి కావడంతో ఆయన తప్పకుండా కళా వర్గాన్ని తగ్గించాలని చూస్తారు. ఇంకోవైపు చంద్రబాబు మోజు అచ్చెన్న మీద ఉంది. దాంతో సెకండ్ గ్రేడ్ లీడర్గా ఇంతటి సీనియర్ నేత ఉండాల్సిన స్థితి వచ్చింది. ఈ రకమైన సమీకరణాల నేపథ్యంలో కళా వెంకటరావు టీడీపీని వెడతారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఆయన కనుక వస్తే చేర్చుకోవడానికి వైసీపీ రెడీగా ఉంది. తూర్పు కాపుల్లో బలమైన నేతగా ఉన్న కళా వెంకటరావు చేరికతో ఉత్తరాంధ్రలో ఆ సామాజిక వర్గానికి ఒక సంకేతం పంపినట్లవుతుందని భావిస్తోంది. మొత్తానికి అచ్చెన్న నాయకత్వంలో ఉత్తరాంధ్రలో టీడీపీ బలపడుతుంది అని చంద్రబాబు సంబరపడవచ్చు, కానీ సీన్ చూస్తే కాలేనట్లుగానే ఉందని విశ్లేషణలు అయితే ఉన్నాయి.